అంతరిక్షంలో బుద్ధి జీవులు ఉన్నారా అనే గ్రంథంలో అయ్యగారు మంత్ర తంత్ర విజ్ఞానము అనే మాట వాడారు. అది ఎలా సైన్స్ అవుతుంది అంటూ ప్రశ్న అడుగుతా ఉన్నారు. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మంత్రతంత్ర విజ్ఞానము అనేది సైన్స్ అవుతుంది అని నేను ఎప్పుడు చెప్పాను? ఇప్పుడు ఈ లోకంలో మాంత్రిక విద్యలు, తాంత్రిక విద్యలు, అభిచార కర్మ ఏర్పడడానికి కారణమేంటో చెప్పాను. ఏంటంటే సాతాను సర్వాంతర్యామి కాడు గనక వాడు తన అనుచరులను నమ్మిన బంట్లను నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. అద్భుతాలు చేయాలంటే విశ్వంలో ఉన్న మూగ శక్తులు కొన్ని నిద్రాణంగా ఉన్న వాటిని మేల్కొలిపి మన కుక్కలను మనం మచ్చిక చేసుకున్నట్టు, ఇసుకు అంటే కుక్క వెళ్ళి అటాక్ చేసినట్టు, అలాగ కొన్ని శక్తులను వాళ్ళు మచ్చిక చేసుకున్నారు. వాటిని నిద్ర లేపడానికి, మేల్కొల్పడానికి, ఆవాహన చేయడానికి, ఇసుకు అని ఒకటి మీద ప్రయోగించడానికి కొన్ని బీజాక్షరాలు పలికితే అవి లేస్తాయి అనే సంగతి ముందు సైతాన్ని కనిపెట్టాడు. గనుక వాడు ఆ విధంగా మంత్రాలు తంత్రాలు ప్రయోగించి అద్భుతాలు జరిగించి మానవులకు తానొక సర్వశక్తి సంపన్నుని అభిప్రాయం కలిగించడానికి వాడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడని చెప్పాను. అంతే తప్ప ఆ మంత్రతంత్రాలు సైన్స్ అని నేను ఎప్పుడు చెప్పలేదు. మరి ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.